దీపిక గారు, అలాగే సూర్య గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మీరు వస్తే చక్కగా ప్రొడ్యూసర్ల ద్వారా సగర్వంగా అందరిని మనం స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ధన్య గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ధన్య బాలకృష్ణ గారు, ద మ్యాన్ హింసెల్ఫ్, ఆయన స్నీక్ పీక్ లో ఆయన డైలాగ్ చూస్తే అందరూ అరే వా అన్నారు. సాయి కుమార్ గారు మా అందరి ఫేవరెట్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. అలాగే యాక్టర్స్ భాష గారు, సురేష్ గారు, అలాగే రామకృష్ణ గారు, ఎవ్రీవన్. అండ్ ఈ రోజు గెస్ట్ గా వచ్చిన వివేక్ గారు, అలాగే బెక్కం గారు, మల్లెడి సత్యనారాయణ గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పాటలు, డైలాగ్, మ్యూజిక్ అన్ని అందించిన డైరెక్టర్ మిహిరామ్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సో బిహైండ్ ద స్క్రీన్ వన్ మ్యాన్ షో చేశారు డైరెక్టర్ గారు. అండ్ అలానే యాక్టర్ ఆకర్ష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. యాక్టర్ ఆకర్ష్ గారు, ఓకే. అలాగే యాక్టర్ ఆకర్ష్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. వేణుగోపాల్ గారు ఒక పిక్చర్ ప్లీజ్. సాయి కుమార్ గారు, ఈ సినిమాకి అన్ని తానే పనిచేసిన మిహిర్ రామ్ గారు సార్, మీరే మాట్లాడాలి. అంటే నేను సాయి కుమార్ గారిని పిలుద్దాం అనుకున్నాను, కానీ మీది చాలా లాంగ్ లిస్ట్ ఉంది, అందుకని ఒకసారి మీరు చెప్పిన తర్వాత సాయి గారు పిలుస్తారు సార్. ఓకే, అంటే ఆయన మాట్లాడితే ఇంకా మనం అందరూ జరిగిపోవాలి. సాయి కుమార్ గారు, జై శ్రీరామ్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. సో క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేశామన్నది ముఖ్యం. సో చిన్నప్పటి నుంచి భక్తితోనే పెరిగిన క్యారెక్టర్ నాది. ఆ తర్వాత పోలీస్ స్టోరీ చేసిన తర్వాత 1996 పోలీస్ స్టోరీ, 2002-2003కి నిన్న మాట్లాడుకుంటూ ఉంటే 54 సినిమాలు హీరోగా కన్నడలో మాత్రమే చేశా. అందులో అన్ని మనకి డబ్బింగ్ అయ్యాయి. సో నా మీద జోకులు వేస్తూ ఉంటారు, ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ తర్వాత, సోల్జర్స్ తర్వాత, వందే మాత్రం కానీ, జై భారత్ కానీ మీరే ఎక్కువ చెప్పుకుంటారు అని. సో ఇలాంటి సినిమాలు ఎన్నో చేశాను. చేసినప్పుడంతా తెలియకుండా ఒక ఉద్రేకం ఉండేది, ఒక ఆవేశం ఉండేది. ఎందుకు అని ఆలోచిస్తే, ద లవ్ టువర్డ్స్ ద కంట్రీ. తను యాక్చువల్గా చాలామంది హీరోలు కూడా ఈరోజు రావాలని ట్రై చేశాడు, కానీ మేమందరం రియల్ హీరోసే, ద రియల్ హీరోస్ని తనే చూపించేది దాకా పాటలో. సో వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మొత్తం ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సెల్యూట్ టు ద బ్రేవ్ హార్ట్స్. అలాగే నాకు ఐ షుడ్ థ్యాంక్ ఆకర్ష్, ఎందుకంటే తనే ఈ సినిమా గురించి నాకు ఫస్ట్ చెప్పడం, మా కజిన్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ కథ వినగానే సో ఎమోషనల్, ఎందుకంటే ద నీడ్ ఆఫ్ ది అవర్, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి, మన ఇలాంటి అద్భుతమైన రియల్ హీరోస్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉందన్నమాట. సో సినిమా ఈజ్ ద పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్. నేను చిన్నప్పటి నుంచి వేషాలతో పాటు నేను బ్యాచులర్స్ చేశాను పబ్లిక్ రిలేషన్స్లో, అలాగే మాస్టర్స్ చేశాను, ఎంఫిల్ చేశాను. ఐ వాజ్ అ వెరీ గుడ్ ఎన్సీసీ క్యాడెట్ ఆల్సో. ఇదే జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్ రోజున నేను ప్రైమ్ మినిస్టర్కి యాజ్ ఎ ఎన్సీసీ క్యాడెట్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం కూడా జరిగింది.
సో నేను పోలీస్ స్టోరీ చేసినా, మిగతా ఏ వేషం చేసినా, హెయిర్ కట్ కానీ, ఆ మీసం కానీ, ఆ యూనిఫామ్ వేసుకోగానే చెస్ట్ అప్పు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇట్స్ సంథింగ్ లైక్ ఆ ఎమోషన్తోనే. అలాంటిది నాకు మళ్ళీ నన్ను నేను రామ్లో చూసుకుంటున్నాను, మన సూర్యాని. సూర్య, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. బికాస్ చాలా కష్టం ఇలాంటి ఒక సినిమాతో నువ్వు రావడం. ఇలాంటి సినిమా, ఒక సందేశాత్మకమైన సినిమాతో పాటు, ఎంటర్టైన్మెంట్స్తో పాటు, ఐ థింక్ ఈ నువ్వు నీ టైటిల్ రాము, రాము అలాగే ఇక్కడున్నాడు ఈయన రామే, నువ్వే రామయ్యా. సో ఇద్దరు రాములే ఒక విధంగా. అంటే వీళ్ళిద్దరూ నిజంగానే కృష్ణార్జునులాగా, ఈయన కృష్ణుడైతే ఈయన అర్జునుడు అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర మేము సీనియర్స్ అయినా కూడా దే ఆర్ సో పర్టికులర్, సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పాలి, ఈ ఎమోషన్ ఇలాగే కావాలి, అలాగా చాలా అద్భుతంగా వాళ్ళు దాన్ని టోటల్గా దాన్ని ప్లాన్ చేసుకుని ఒక అద్భుతమైన క్యాస్టింగ్తో. ఎందుకంటే భానుచందర్ ఇప్పుడే వాళ్ళ బ్రదర్ మాట్లాడారు, నేను భానుకి డబ్బింగ్ చెప్పేవాడిని ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాస్ అన్నిటికీ. సో భాను కానీ, శుభలేఖ సుధాకర్ కానీ, అలాగే నేను కానీ, నాది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో ఫస్ట్ టైం నేను కూడా ఆ డిపార్ట్మెంట్ గురించి విన్నాం. హెచ్ఐడి ఇట్ ఇస్ సంథింగ్, వాట్ ఈస్ ఇట్? హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్స్ సిస్టమ్. ఓకే, సో దానికి నేను ఐ థింక్ ఐఎమ్ ది హెడ్ అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము ఈశ్వరులని ఒక సినిమా తీసాం. మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడు అంటే ఒక్కడేరా. అడవిలో మనిషి ఉన్నప్పుడు అక్షరాలే రానప్పుడు, చదువు సంధ్య నేర్వనప్పుడు, బట్టబాత కట్టనప్పుడు, మతం అన్నది లేదప్పుడు, మంచితనం ఉన్నప్పుడు, మధ్యలో మతాన్ని తెచ్చి మనిషి నేల సంపుతుంటావు. ఆవులన్నీ కలిసి ఉంటాయి, పక్షులన్నీ కూడుంటాయి, అడవిలోన పులులన్నీ కలిసి మెలిసి కూకుంటాయి, మనిషి వయ్యి పుట్టితోటి మనిషితోటి కలువ వేరా. గుడులల్లో, మసీదుల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడు ఉన్నాడంటావు, తన్నుకుని సత్తుంటావు. మతం లేదు, గితం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడు అంటే ఒక్కడేరా. అలాగా వీళ్ళు నాకే చెప్తున్నప్పుడు భయం వేసింది, సెన్సారు ఏంటయ్యా చాలా ధైర్యంగా చెప్పిస్తున్నారు డైలాగులని. ఇప్పుడే తను చెప్తున్నాడు సూర్య, ఎక్కడ ఒక కట్టు కూడా రాలేదని. సో ఆ సెన్సారు పీపుల్ కూడా దేశుడు, ఒక తెలియని వాళ్ళకి ఒక ఆవేశం, ఒక ఉద్రేకం, వాళ్ళలో కూడా ఒక దేశభక్తి ఉప్పొంగిపోయి ఉంటుంది. ఇలా నిజంగా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన, ముఖ్యంగా భయ్యా వివేక్ గారు, అలాగే మా బెక్కం గారు. నేను ఇన్విటేషన్ చూడంగానే సరే బెక్కం ఫస్ట్ నుంచే నువ్వు ఉంటామని ఫిక్స్ అయిపోయాను. వివేక్ గారు రావడం కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే మంచి మనసున్న వాళ్ళు, ప్రతి సినిమా ఆడాలని కోరుకునేవాళ్ళు వీళ్ళందరూ. అలాగే మా సత్యనారాయణ రెడ్డి నాకు ఇప్పుడే తెలిసింది, మాకు ఎప్పుడో ఎంతకాల పరిచయం. అలాంటిది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మొన్నే ఇప్పుడు అన్నయ్యతో సినిమా, మెగాస్టార్తో. సో నిజంగా ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. ఐ థింక్ ప్రౌడ్ ఫాదర్, ఎందుకంటే తను ఎంతో స్ట్రగుల్ అయ్యాడో నాకు తెలుసు. చాలా నాకే ఒక ఎమోషన్ అయ్యాను చెప్తుంటే. మీ అబ్బాయి అనగానే ఎప్పటి నుంచి అండి బాబు, అబ్బాబాబాబాబా ఛాలెంజ్ నుంచి అది అనేదే. సో గాడ్ బ్లెస్ అబ్బాయికి, అలాగే ఆల్ ద బెస్ట్ నీకు, కంగ్రాచులేషన్స్. సరే భాష కానీ, సురేష్ కానీ, ఇంకా వీళ్ళందరూ, ఎస్, ఇంకా మా ధన్య నమ్మ కుడికి, అది తను నాలాగే కన్నడ అటు తమిళ్, ఇప్పుడే చెన్నై అంటోంది. సో ధన్య కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్. మీ లవ్ స్టోరీ బాగుంది, బట్ నాకు మీ లవ్ స్టోరీ ఏంటో తెలియదు, నేను కూడా థియేటర్లో చూస్తాను. అండ్ ఫైట్స్ బ్రదర్, మీ ఫైట్ చూడలేదు కానీ ఫైట్స్ అన్నీ చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం అదరగొట్టే అంతే. అండ్ ఈ కొడకా డైలాగులు ఎన్నో చెప్పాను, నువ్వు ధైర్యంగా చెప్పేసావు కొడకా డైలాగులు. ఓకే, ఆ ముందు రెండు వర్డ్స్ రేపు థియేటర్లో చూద్దాం. సో ఏది ఏమైనా అదే ఇందాక అంటున్నాను బెక్కన్ గారితోనూ, వివేక్ గారితో, వీళ్ళందరితో ప్రయత్నం అంది. ఇప్పుడు ఆ రోజు పోలీస్ స్టోరీ మీరు నమ్మరు, సినిమా చేసాం, రివ్యూ వేసాం, ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఒకలా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, బాగుంది బాగాలేదని కూడా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఇట్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ ఎమోషన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ ఫైట్స్ కూడా చాలా ఎమోషనల్గానే చేసాయి. ఇప్పుడు నీ ఫైట్స్ లాగే ఉంటాయి అందులో కూడా. సో సినిమా వెళ్ళిపోతున్నా లాస్ట్లో విజయ్ కుమార్ గారు, నీకు తెలుసు మన కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్, మన అన్నయ్య సినిమాలన్నీ చేసేవాడు, ఆయన వచ్చాడు. వస్తే మీద నిల్చున్నాను, నేను తిరగదు మనం చూపి మీద నిల్చున్నాను, నేను నిల్చున్నాం, ఒక్కరు కూడా చెప్పలే. మొత్తం ప్రీమియర్ అయిపోయింది. ఆయన వచ్చి ఏసీడీసీ అమ్మ
పట్టిందా, ఇంకా మామూలుగా ఉండదు ఇది, ఇది కొత్తగా ఉందేదో అన్న తర్వాత నేను రూమ్కి వెళ్ళిపోయి ఒక పెగ్గు ఎక్స్ట్రా తాగేస్తున్నాను. ఎవరు? నేను, త్రివేణి మంజు. ఈ లోపల వాళ్ళ బ్రదర్ వచ్చాడు కనిష్కా హోటల్లో. ఏంటయ్యా, ఏంటి సినిమా పరిస్థితి అన్నాను. ఎన్నో పెగ్గు అన్నాడు. రోజు కంటే ఒకటి ఎక్స్ట్రా అన్నాం. మొత్తం గాంధీనగర్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అదే పొజిషన్లో ఉన్నారు. అందరూ ఎక్స్ట్రా పెగ్ తాగుతున్నారు. ఈ సినిమా ఏమవుతుంది అని చూస్తే ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళింది. జనం యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఫైనల్గా మీరే, మేమేం చేసినా ఫైనల్గా మీరు రావాలి, చూడాలి. చూసిన తర్వాత సినిమా కనెక్ట్ అయితే నోబడీ కెన్ స్టాప్. సో ఇప్పుడు అది ముఖ్యంగా ఈ సంవత్సరం అలాగే మొదలైంది కదా. సో హ్యాపీ అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను ఇప్పుడే షిమోగానే చూస్తున్నాను. మన హనుమాన్ గురించి మాట్లాడుతూ ఉంటే, హనుమాన్ గురించి మాట్లాడుతుంటే ఇంకంతకంటే ఆనందమే ఉంది. సో అలాగే ఈ 26 నుంచి ఇప్పుడు ఇందాక అందరూ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా రామమయం రామమయం, ప్రతి గుండె గుడిలో మారుమోగుతోంది శ్రీరామనామం, జై శ్రీరామ్ అంటూ. సో ఆ జై శ్రీరామ్తోనే మనం